మాజీ మంత్రి పల్లం రాజు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రజలు పాటించాలని కోరారు. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా మోడీ ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పీఆర్సీ అమలు, జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలోని అంశాన్ని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. సో నిన్న ఆఖరి రోజున నాకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేసరికి చేసుకోవడానికి మొట్టమొదటిసారి నాకు అవకాశం కలిగింది. అలాగే ఇవాళ తెల్లవారుజామున కూడా మరి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగింది. దానికి దేవుడి దయ. ఇవాళ మరి పరిస్థితులు చూస్తే దేశవ్యాప్తంగా కరోనాతో ఇంకా అది 2 సంవత్సరాల పైగా కరోనా వ్యాధి మనం ఇంకా పీడిస్తుంది. అందువల్ల ముఖ్యంగా అందరినీ అర్జించుకునేది ఏమిటంటే ఈ ప్రోటోకాల్ జాగ్రత్తగా పాటించుకుని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. పంచాంగం ప్రకారం మరి ఈ ఉగాది టైంకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ముఖ్యంగా అందరినీ నేను కోరుకుంటున్నాను.